పిడుగురాళ్లలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో టీడీపీ ఆఫీసులో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పాండురంగ శ్రీనివాసరావు అధ్యక్షున సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ పట్టణంలో పిల్లొట్ల రోడ్, జానపాడు రోడ్లలో విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతుందని అన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ వైసీపీ నేత రామకృష్ణారెడ్డి వల్లే ఆలస్యమైందని అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు ద్వారానే అభివృద్ధి చెందుతుందని అన్నారు. నియోజకవర్గంలో అక్రమాలకు తావులేదని అన్నారు. పట్టణంలో మంచినీటి సమస్యకు కారణం మీరు కాదా అని వైసీపీని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు మీద నిందలు వేయటం సరికాదని అన్నారు. ఎక్కడి నుండో ఇక్కడకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నవన్నీ అసత్యాలని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అంతాల మధ్యన జరిగింది. ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి తిత్తిరి తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలోని ప్రజలంతా, ప్రజలు కానీ ఆస్తులు కానీ పశువులు కానీ ప్రతిదీ అతలాకుతమైపోయింది. దీనికి వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి అక్కడికి వెళ్ళి తగిన చర్యలు గట్టిగా తీసుకొని మళ్ళీ వాళ్ళకి దాదాపు 90% క్లియర్ అయిన దాకా అక్కడే ఉండి చర్యలు తీసుకొని పూర్తి చేసుకొని వస్తామని వాగ్దానం చేశారు. ఈ సభాముఖంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరలా మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళకు వచ్చే ప్రతి నెల జీతంలో 1 నెల జీతం వాళ్ళకి తుఫాను బాధ్యతలకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానికి కూడా ఈ సభాముఖంగా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదొకటి, నిన్న గ్రైనైట్ లాయ్ సంబంధించింది లారీని పట్టుకోవడం జరిగింది మన అంజనీపురం దగ్గర. ఈ సాక్షి పేపర్లో వాళ్ళు వేసే కథనాలన్నీ కంప్లీట్గా ప్రజలను మభ్యపెట్టడం కోసం, ప్రజలు ఇబ్బంది చేయడం కోసం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఈ సాక్షి దినపత్రిక అర్థం చేస్తూ ఉంది. అలాంటిది ఎప్పుడు చేయకూడదు. పట్టుకోవడానికి దానికి మన ఎమ్మెల్యే ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు సంబంధం ఉందని రాశారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రానియద్దండి. మీరు ఉన్న వాస్తవాలు రాయండి. సాక్షి దినపత్రిక కూడా మీకు మంచి పేరు ఉంటుంది, మంచిగా ఉంటుంది. ప్రజలు కొన్నాళ్ళు వింటారు. ఇప్పటి ఏం చేస్తే మైండ్కి ఏం ఆడితే కొన్నాళ్ళు వింటారు. దానికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెబుతారు. ఎప్పుడైనా చేయని తప్పులు ఎప్పుడైనా సరే ఇతర నాయకుల మీద ఎప్పుడు ఏదండి. మా ఎర్రదని శ్రీనివాసరావు మీద ఎప్పుడు ఇలాంటి కలబలి మాటలు, ఇట్లాంటి కథనాలు రాయటం, చేయటం, లేని మీద నిందలేయటం తప్పు. వాస్తవాలు తెలుసుకొని రాయండి, మాట్లాడండి. ఏదైనా ప్రజలు వింటారు. ఒకసారి ఉంటారు, మూడుసారి ఉంటారు, తర్వాత వినరు. బెదలకంటూ ఊరుకొని ఎలా బుద్ధి చెప్పారో అలా బుద్ధి చెప్తారు ఎన్నికల సమయంలో. అందుకని ఇలాంటి ఇప్పుడు రాయొద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిశ్రమ, ఈ సున్నం పరిశ్రమని సర్వనాశనం చేయడానికి కంపెనీ కట్టుకున్న ఈ వైసీపీ నాయకులు రాబోయే రోజుల్లో విడుదల పట్టణ ప్రజలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నేను శ్రీనివాసరావు గారి గురించి, ఆయన గురిజనుల యోజకవర్గాన్ని చేసే అభివృద్ధిని కోరవలేక సాక్షి పేపర్ వాళ్ళు అందరూ కూడా ఆయన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు గారు గురిజన నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు లేనిపోని రాతలన్నీ రాసి ప్రజల్ని మొగ్గుపెట్టాలని చూస్తే ప్రజలు రానున్న రోజుల్లో వైసీపీ నాయకులందరికీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గత కొంతకాలంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన జంగా కృష్ణమూర్తి ఈ గురిజాల నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఇప్పుడు ఎక్కడి నుంచో నర్సాపేట నుంచి వచ్చి కాసు నరేష్ రెడ్డి నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ ప్రజలందరిని కూడా రెచ్చగొడుతున్నాడు. ఇక్కడ పల్నాడులో కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా మరి ఆ సాక్షి పేపర్కి వేరే పనేమీ లేనట్టుంది. కాబట్టి ఈ రోజున ఇంత
ఇంతటి అభివృద్ధి చేసినటువంటి ఎర్రపతినేని గారి మీద ఈ రకంగా లేనిపోని ఆరోపణలు అబద్ధాలతో మాయలు చేసి బసిపూసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదుకున్నటువంటి పరిస్థితి ఎర్రపతినేని గారికి తెలుస్తుంది. ఇటువంటి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ధ్యేయంగా నడుస్తున్నటువంటి ఎర్రపతినేని గారి మీద ఈ రకంగా బురద జల్లడం అనేది వైసీపీ నాయకులకు పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని మాటలు చెప్పినా కానీ జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పటి వరకు తీసుకుంటే ఒక ఈ